కనెక్ట్ న్యూస్. ఏపీలో పాదయాత్ర చేస్తున్నందున ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ పిటిషన్ వేశారు. దీనిపై సిబిఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును వాయిదా వేసింది కోర్టు. ఈ నెల 23వ తేదీని తీర్పు ఇవ్వనుంది. రాష్ట్రంలో నిధులు లేక ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలతో విలాసాలు చేస్తున్నారని విమర్శించారు బొత్స. పర్యటనకు వెళ్లిన సీఎం విదేశాల నుంచి ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ వ్యాఖ్యలపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. ఈయనొచ్చి షికారు చేస్తుంటుంటే, చార్టర్ ఫ్లైట్లో తిరుగుతుంటుంటే ఇది ఎంతవరకు సంబంధించింది? ఇది ఆయన ధర్మం అని అడుగుతున్నాం. ఇప్పుడు ఏమైనా దాని నుంచి వచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయంటే పర్వాలే, తప్పు కాదు. అసలు ఒక శ్వేతపత్రం మీద చేయమంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి, ఆయన ఇళ్ళని జపాన్ నుంచి కానీ, ఆయన ఇళ్ళ చైనా నుంచి కానీ, అమెరికాలో దీంతో 4వసారో 5వసారో 5 వెళ్తున్న పర్యటన దాని నుంచి కానీ, మలేషియా నుంచి కానీ, సింగపూర్ నుంచి కానీ, ఆఖరి కొలంబోకి వెళ్ళి కొలంబో నుంచి శ్రీలంక నుంచి కానీ, ఎక్కడి నుంచి ఏదైనా సరే ఆయన చేసిన కార్యక్రమాల్లో యూరోప్ దేశాలు వెళ్ళారు, యూరోప్ దేశాల నుంచి వచ్చి వెళ్ళారు, అక్కడి నుంచి కానీ ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, అవి ఎంతవరకు ఇనిషియేట్ అయినాయి? సరే అవన్నీ ప్రారంభించక్కర్లే, ప్రారంభం కాకపోవచ్చు. ఎందుకంటే సమయం వచ్చి ఒక పరిశ్రమ స్థాపించాలంటే దాని ప్రక్రియ, దానికి వచ్చి ఇండస్ట్రీ ప్రారంభించడం, అది ఆచరణలో రావడం అనేది సంవత్సరాలు 2 సంవత్సరాలు పడుతుంది. ఓకే, మేము దానికి తెలియని మనుషులు కాదు, కానీ అతను ఇనిషియేట్ ఎన్ని ఒక శాతపత్రాన్ని విడుదల చేయమండి. అట్టాసంగా 2 సబ్మిట్లు పెట్టారు కదా, ఎంతసేపు ఆయన మాయతోని దగాతోని మోసంతోని వాళ్ళు పరిపాలన చేస్తున్న నేపథ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఆరోపణల మీద పార్టీ బాధ్యత పార్టీగా దాని వివరాలు ఇచ్చుకోక తప్పదు, ప్రజలకు ఎవరు అవసరం ఉంది ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వం లేదని రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు కోమటిరెడ్డి. గత ప్రభుత్వం వారిదే అయినప్పుడు ఎందుకు రైతులకు మంచి చేయలేదని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేస్తుంటే కోమటిరెడ్డి లాంటి వాళ్ళు విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు కర్ణ ప్రభాకర్. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళు చేస్తున్న చేతులతో అర్థమైంది. దయచేసి తెలంగాణ రైతులందరూ కూడా, మీ అందరు కూడా చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటే, మనము తెలంగాణ తెచ్చుకుంది మనం చనిపోవటానికి కాదు, తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు రైతుల వ్యతిరేక ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు అయ్యో అప్పులు ఎట్లా పెట్టిన పెట్టుబడి ఎత్తలేని చెప్పి మీరు ఎవరు కూడా చనిపోవద్దని మా వ్యక్తి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ప్రభుత్వం సంగతి కాడో పేడో తేల్చుకుంటాం. వ్యవసాయం ఒక మంచి లాభదాయక వ్యవహారంగా మారాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే జీవన్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తమ గతంలో అధికారంలో లేమన్నట్టుగా, ఆ అధికారంలో వీళ్ళెవరూ భాగస్వామ్యం కాదు, మాకు సంబంధమే లేకుండానే ఈ రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైంది అన్నట్టుగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. కొడంగల్ టీడీపీ నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. అవి కంప్లీట్ అయితే మొత్తం మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి. దాని ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు పంట పొలాలకు నీళ్ళు వస్తాయి. మీరు కొడంగల్ ప్రాంతం మరి కొంత వెనుకబడ్డ మాట మీ అందరికి తెలుసు. అదే సాగునీరు ఉంటే ఆ ప్రాంత పరిస్థితులు వేరైతాయి. మరి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరాకు నీళ్ళు అందించడానికి అవకాశం ఉన్నాయి. మరి అవన్నీ ప్లాన్స్ రెడీ అవుతా ఉన్నాయి, ఎస్టిమేట్ రెడీ అవుతా ఉన్నాయి. మీ కొడంగల్ నియోజకవర్గంలోని దాదాపు 120,000 ఎకరాలకు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు వస్తాయని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవన్నీ వీటితో పాటు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో మరి గతంలో ఎప్పుడు జరగని, దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ఇంకా మద్దతుగా, ఇంకా మన ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందే విధంగా మరి సాధారణకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ప్రతిరోజు ఎక్కడికక్కడ
మరి మిగతా పార్టీల వల్ల కూడా పార్టీలు వదిలిపెట్టి టీఆర్ఎస్ పైకి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మీ కొడంగల్ ప్రాంతంలో మీరందరూ ఆలోచన చేసుకొని మరి ముఖ్యమంత్రి అండగా టీఆర్ఎస్ పార్టీకి రావడం చాలా సంతోషం. మీ అందరికి మనస్ఫూర్తి రావడం తెలియస్తూ మీ ప్రాంత అభివృద్ధికి మీ దగ్గర ఉన్న సమస్యలు ఏమున్నా మరి మేమందరూ అండగా ఉండి ప్రాంత అభివృద్ధితో పాటు మీకు అన్ని వేళలకు సపోర్టుగా అండగా ఉంటాం. మరి కొత్త పాత అనే భేదం లేకుండా పార్టీలకు వచ్చిన వాళ్ళు అందరూ మన వాళ్ళే, అందరూ కలిసికట్టుగా ఉండి అందరూ కలుపుకపోయి మీ అందరూ పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే అవసరం ఉంది. మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానిస్తూ మరి మీ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియస్తూ పెద్దలు మంత్రి వాళ్ళు జూపల్ కృష్ణ గారు మాట్లాడితే కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజున మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మద్దూరు మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అనసూయ బాల్సింగ్ నాయక్ జడ్పీటీసి, ఆవిడ భర్త గారు బాల్సింగ్ నాయక్, రాష్ట్ర తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి సంగీత శివకుమార్ ఎంపీపీ, వీరారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు, వీరేష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి, సాయప్ప వైస్ ఎంపీపీ, అట్లాగే మండలానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు సుమారుగా ఇక్కడ 12 మంది జాయిన్ అవుతూ ఉన్నారు. వచ్చేటువంటి కొద్ది రోజుల్లోనే, ఈ వారంలోనే మద్దూరులో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి అందులో వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు జాయిన్ కావడానికి నిర్ణయం చేసుకుని ఈ సందర్భంగా ఇక్కడికి ప్రధానమైనటువంటి నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. గతంలోనే గడిచిన 6 మాసాల సంవత్సర కాలం నుంచి ఇప్పటికే కొడంగల్ ఎంపీపీ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీడీపీ ఎంపీపీ టీఆర్ఎస్ చేరడం జరిగింది. అట్లాగే దౌలతాబాద్ జడ్పీటీసీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అట్లాగే కోస్గి జడ్పీటీసీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజున ఇంచుమించుగా మొత్తం మద్దూరు మండలం సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున జరిగి రావడం జరిగింది. ఈ వాతావరణం, ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం గడచిన 60 సంవత్సరాల సమైక్య పాలన చూసిండ్రు, ముఖ్యమంత్రుల పనితీరు చూసిండ్రు, ఈరోజున్నటువంటి శాసనసభ్యుల వ్యవహార శైలి చూసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 70 సంవత్సరాలు జరగనటువంటి కార్యక్రమాలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి జాతీయ పార్టీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితి చూసి ఈ 3 సంవత్సరాల్లో ఔరా అనే విధంగా, అంటే అంత గొప్పగా ఇలా ప్రజలకు ఒక్కొక్కటి అర్థమవుతూ ఉన్నాయి. ఇలా కరెంటు కావచ్చు, తాగునీరు కావచ్చు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులు, ఎవరి దగ్గరికి పోయి చేయి చాచి చిన్న అవసరాలకు దేహీని అడగాల్సిన అవసరం లేకుండా 1000 రూపాయల పెన్షన్ కావచ్చు, 1500 రూపాయల పెన్షన్ కావచ్చు, ఏ తల్లి కానీ ఏ చెల్లి కానీ పెళ్ళిడి వచ్చిన వాళ్లకు పెళ్లి సందర్భంలో కూడా మంగళసూత్రానికో పప్పనానికో ఎవరి దగ్గరికి పోయి దేహీని అడగాల్సిన పరిస్థితి రాకుండా ఇస్తున్న ఇలా కళ్యాణ లక్ష్మి చూసి కావచ్చు, 75000 రూపాయలు కావచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్ తర్వాత.